కీర్తన గ్రంథం 92వ అధ్యాయం తర్మలో ఉన్న వాక్యం యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లదరు. ఈ వాక్యానుసారంగా మనం చూసినప్పుడు మరి పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా వర్ధిల్లారా అని మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ఎవరు దేవుని మందిరంలో ఉన్నవారు వర్ధిల్లారో అని మనం చూసినట్లయితే, హన్న మనకందరికీ తెలిసిన విషయం, సమయాల గ్రంథం మొదటి అధ్యాయంలో హన్న తనకి పిల్లలు లేనప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించింది. చాలా మంది సాక్ష్యం తెలియజేస్తున్నారు, మీ యొక్క పరిస్థితుల్లో ఏదైతే లోటుగా ఉండాలి, అన్నకైతే పిల్లలు లేరు, మనకైతే ఏదైతే లోటుగా ఉందో అది వచ్చి దేవుని మందిరంలో హృదయాన్ని కుమ్మరించినట్లయితే వారు వర్ధిల్లడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ వర్ధిల్లడం అనేది మనం ఒకసారి చూసినట్లయితే, మనం వర్ధిల్లడం అంటే ఒక ఆర్థికంగానే కాదు. చాలా మంది అనుకుంటారు కదా, వర్ధిల్లారు అంటే బిల్లింగ్ బిల్లింగ్ లేచి కట్టారు, వారికి చాలా కార్లు కార్లు కొన్నారు, ఇలాగ వారికి చాలా ఆస్తి సంపాదించారంటారు. వర్ధిల్లడం అంటే ఇది కాదు. వర్ధిల్లడం అంటే మనకి ఏదైతే లేదో దాన్ని సంపాదించుకోవడమే, మనకి ఏదైతే పూర్గా ఉందో దాన్ని సంపాదించుకోవడమే. యూ హ్యావ్ టు నీడ్ ఏ సమ్ ఇంక్రీజ్మెంట్ ఎనీ లైఫ్, ఏ లైఫ్లో అయినా సరే ఇంక్రీజ్మెంట్ మనకు ఉండాలి, ఇంక్రీజ్మెంట్ డెవలప్మెంట్ మనకు ఉండాలి. అది లేని పక్షంలో ఓన్లీ డబ్బే ఉందనుకోండి, డబ్బు ఉండి చాలామంది షుగర్తో బీపీతో బాధపడవచ్చు. చాలామంది ఉన్నారు, డబ్బు ఉన్నవారే ఇంక్రీజ్ అవడం కాదు, డబ్బు ఉన్నవారు అన్నీ చేయడం కాదు. ఇప్పుడు హన్న జీవితంలో కూడా చాలా ఉండొచ్చు, తన పెరిమిటి తనకి ఎంతో ఆస్తి ఇస్తున్నాడు అన్నకి, అయినప్పటికీ కూడా తన జీవితంలో వర్ధిల్లడం అనేది లేదు. మరి ఎక్కడ వర్ధిల్లింది అంటే దేవుని సన్నిధిలో హృదయమును కుమ్మరించినప్పుడు. ఇప్పుడు దేవుని మందిరానికి అందరూ వస్తారు, ఇప్పుడు అందరం ఏం చేసి వెళ్ళిపోతున్నాం, సండే వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, మరి సాటర్డే ఎలాగ వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, అది కాదు. దేవుని మందిరం మన హృదయాన్ని కుమ్మరించాలి. అక్కడ 1వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు, ఒక సమయం లేదు కనుక హృదయాన్ని కుమ్మరించేవారుగా. తల్లి గారి ప్రార్థన ఇందాక సాక్షి విన్నాం, ఇంకా అయ్యగారు కూడా సాక్ష్యం చెప్పారు. నా జీవితంలో కూడా లేని పక్షంలో, అన్ని కోల్పోయిన పక్షంలో, సమస్తమును కోల్పోయిన పక్షంలో, నా జీవితం ఇంకా కొలాప్స్ అయిపోయిందనే పక్షంలో ఆయన సన్నిధిలో, అంటే ఆయన సన్నిధి అనగా మన మందిరం అనే కాదు కానీ మనం ఇద్దరు ముగ్గురు కూడా ఎక్కడ ఎక్కిపిస్తారు అక్కడ ఉంటానన్నాడు ఆయన. మీ దేహమే దేవుని ఆలయం అన్నాడు. మీ ఉదయాన్ని కుమ్మరించినట్లయితే, కన్నీటితో ఆయన వేడుకున్నట్లయితే ఆయన నీ ప్రార్థన ఆపిస్తాడు కంపల్సరీని వృద్ధి చెందడానికి. మరి అన్నకి పిల్లలు లేవు, అది వృద్ధి అయిందా లేదా, తనకి ఒక్కరే కదా, ఇంకా అనేక మంది పిల్లలు పుట్టి ఉన్నారు. మరి ఇంకా మనం చూసినట్లయితే దానియేలు గారు మనం చూసినప్పుడు, దానియేలు జీవితంలో మనం చూసినప్పుడు ఆయన కూడా ఒక బానిసకి వెళ్ళాడు, ఒక దేశానికి బానిసకి వెళ్ళాడు, బబులోను దేశానికి బానిసకి వెళ్ళాడు దానియేలు గారు. ఆయన కూడా వర్ధిల్లాడా, బానిసకి వెళ్ళిపోయాడు కదా, కొంతమంది అనుకుంటారు కదా. నేను కూడా ఒకసారి అనుకున్నాను, కొత్తగా ఏరియాకి వచ్చాం కదా మనం ఏం చేయలేమేమో అనుకున్నాను. కానీ బానిసకి వెళ్ళిపోయిన దానియేల్ని వారి స్నేహితులని మనం చూసినట్లయితే, వారు దానియేలు గ్రంథంలో కూడా మనము వారు వర్ధిల్లినట్టు మనం చూస్తూ ఉన్నామన్నమాట. వారు ఎందుకు అలా వర్ధిల్లారు అంటే దేవుని మందిరం వైపు అంట కిటికీలు తీసి ప్రార్థన చేసేవారంట. ఎవరు ఎవరండి? దానియేలు గారు. ఎందుకు అలా ప్రార్థన చేసేవాడు అంటే ఆ మందిరం మీద, దేవుని ఆలయం మీద ఉన్న ఇష్టం ఆయన వర్ధిల్లడానికి అవకాశం ఏర్పడింది. అన్నాన్ని చూసాం, ఇలాగ దానియేలు గారిని చూసాం. ఇంకా రెండోదిగా, ఇంకా నేను త్వరగా ముగించగలుగుతున్నాను, రెండోదిగా మనం వర్ధిల్లాలంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్మెంట్, యూ హ్యావ్ టు డెవలప్మెంట్ ఇన్ లైఫ్. మన జీవితంలో డెవలప్ అవ్వాలి, వర్ధిల్లాలి అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం ధ్యానించేవారిగా ఉండాలి. రెండోది ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. మరి యెహోషువా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మరి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎవరు ధ్యానించారు, ఎవరు వర్ధిల్లారు అని మనం చూసినప్పుడు యెహోషువాతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసి చేసుకుని చక్కగా ప్రవర్తించేదో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ ఏం రాయబడి ఉన్నదండి? ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపుకి తప్పిపోకూడదు. మన దైవ సన్నులుగా ఉన్నామనుకోండి, ధర్మశాస్త్రాన్ని బోధింపకుండా ఉండకూడదు. అలాగే దాన్ని అంటున్నాడు కదా, జాగ్రత్త అయినట్లు దేవారాధనలు ధ్యానించినట్లయితే. 1వ కీర్తనలో కూడా ఉంటుంది, దుష్టులు ఆలోచన నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం అందు దేవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు నీటి కాలువ నాటబడిన చెట్టు వలె
అలా వచ్చి చెప్పేవాళ్ళు మరి మనం ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడం అనే విషయాన్ని మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించడం అంటే నేను మన చెప్పనలేదు తెలియదు కానీ ధర్మశాస్త్ర గ్రంథం అనగా ఈ పరిశుద్ధ గ్రంథం చాలా మంది అనుకుంటారు కదా ఇది ఒక మత బుక్ అనుకుంటారు అంటే క్రైస్తవులకు సంబంధించింది అనుకుంటారు ఇది క్రైస్తవులకు సంబంధించింది కాదండి మొట్టమొదటిగా మనం ఇది ఈ పరిశుద్ధ గ్రంథం ప్రపంచానికే నాలెడ్జ్ ఇచ్చింది అన్నమాట తెలివినిచ్చింది ఈ ప్రపంచం ఇంత ఎలా డెవలప్ అవడానికి అవకాశం ఏర్పడింది ఎందుకు అంటున్నామంటే మొట్టమొదటి నాగరికత ఏంటండి మంది ఈ ప్రపంచ నాగరికత మన భారతదేశాన్ని సింధు నాగరికత మన భారతదేశాన్ని సింధు నాగరికత ప్రపంచం అంతటికి మెసపటోమియా నాగరికత ప్రపంచం అంతటికి మెసపటోమియా నాగరికత ఇది ఎక్కడ ఏర్పడింది అంటే అపాదంలో ఏర్పడిన చోట ఏర్పడింది మన భారతదేశంలో అంటారు మొట్టమొదటిగా మాదే 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 ఎక్కువ అంటుంటారు కానీ అది మన నాగరికత మానవుడు ఎప్పుడు వచ్చాడు నాగరికత అంటే మొట్టమొదటిగా ప్రపంచంలో ఎక్కడ మానవుడు వచ్చాడు అంటే మెసపటోమియా నాగరికత అది ఎక్కడ ఉంది అంటే బైబిల్లోనే ఉంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం మనకు తెలిసి బల్బ్ ఎలాగొచ్చిందో థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనుగొన్నారు మనకు తెలుసు మొబైల్స్ వాడుతున్నాం మన మొబైల్స్ చాలామంది ఇలా చూ కనిపెట్టడానికి ఇవన్నీ చేయడానికి మన భారతదేశంలో ఉన్న ఒకే ఒక మొబైల్ కంపెనీ ఏంటి మైక్రోమాక్స్ అది ఒకటే మన భారతదేశం కంపెనీ కూడా మనం ఎవరు వాడలేదు కూడా చాలామంది ఏమంటారంటే నేను సువార్త చేస్తున్నప్పుడు ఇతర దేశాలు దేవుడు అంటుంటారు కానీ నిజానికి మనం అన్ని వస్తువులు ఇతర దేశాలే వాడుతున్నాం దేవుడి అంటే దేవుడు ఇతర దేశాలు దేవుడు అని కాదు కానీ ప్రపంచానంతటికీ ఒకటే దేవుడు ఉంటాడు ఇలా మనం చూసినప్పుడు పెట్రోలియం వాడుతున్నాం పెట్రోలియం వాడుతున్నది అది ఎక్కడ వచ్చింది అంటే మనం నిర్గమ కాలంలో చూసినప్పుడు నిర్గమ కాలంలో మోసే యొక్క జీవితాన్ని అంటే పెట్టులో పెట్టి జమ పెట్టులో పెట్టి తారు పూసినని ఉంటుంది తారు ఎలా వస్తుందండి మనం పెట్రోలియంని శుద్ధి చేస్తే పెట్రోలు డీజిల్ కిరోసిన్ తారు వస్తుంది అది ఎక్కడి నుండి వచ్చిందంటే బైబిల్ నుండి వచ్చింది మనకందరికీ తెలుసు ఆడవారికి ఆపరేషన్ చేసినప్పుడు అందరికీ వేస్తుంటున్నారు ఆపరేషన్ కుట్లేసినప్పుడు కూడా అన్న తీసే మత్తు మంది అది ఎలా కనిపెట్టారంటే జేమ్స్ సిప్సన్ అని ఆయన ఒక ఆవిడకి డెలివరీ చేస్తున్నప్పుడు తన్నిందంట అయ్యో పెయిన్ ఉంది కాబట్టి అలా చేసింది ఆవిడకి పెయిన్ తెలియక ఏం చేయాలని బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే ఆది కాండంలో గాఢ నిద్ర కలగజేసి పక్క టెంపుడు తీసినని వాక్యం చదువు అయితే వీరికి మత్తు తెలియకుండా అంటే వీరికి స్పృహ తెలియకుండా ఉంటే వీరు డెలివరీ సింపుల్ అవ్వచ్చు అని ఆయన ఏం చేశాడంటే అప్పుడు అలా తీసే మత్తు మొదలు కనుగొన్నాడు ఇలా చాలా విషయాలు ఉన్నాయి మనకు సమయం లేదు కానీ ఇలా పరిశుద్ధ గ్రంథమే ఈ లోకానికి వెలుగుగా ఉంది చాలామంది ఏమంటారంటే అది వేరేది వేరే పరిస్థితి అంటూ ఉంటారు అనమాట ఇంకొక విషయాన్ని మనం చూద్దాం చాలా విషయాలు ఉన్నాయి అయితే ఒకసారి సమయం ఉన్నప్పుడు మీకు తెలియజేస్తూ సువార్త మీటింగ్ ఎప్పుడైనా దానియేలు గ్రంథం 6:28 వచనంలో ఆయన ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు వర్ధిల్లాడు అనే నిదర్శనకి ఒక విషయం అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి ఈ దానియేలు దర్యావేశు ప్రభుత్వ కాలమందును పార్షికుడకు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లాడు ఆయన అంట పార్షిక కోరేసు ప్రభుత్వం అందు దర్యావేశు కాలమందు కూడా వర్ధిల్లాడని లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి అయితే ఇంకా కిందకి చదివినట్లయితే అతని ఏలిపడిలో 9:2 చదువుతున్నాను దానియేలు గ్రంథం అతని ఏలిపడిలో మొదటి సంవత్సరం అందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యొక్క యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసినది 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నాయని గ్రంథముల వలన గ్రహించి తెలియ అక్కడ మీరు గ్రహించారండి దానియేలు గ్రహించడం ఏం గ్రహించాడంట దానియేలు వర్ధిల్లాడు అనడానికి కారణం ఏంటంటే అక్కడికి చాలామంది బానిసలుగా వెళ్ళిపోయారు ఎవరు కూడా గ్రంథాన్ని ఎవరు చదవట్లేదు దానియేలు అక్కడ ఏమంటున్నాడంటే యిర్మీయా గ్రంథంలో ఉంటుంది అలాగే రాజుల గ్రంథంలో కూడా చివరిలో ఉంటుంది యిర్మీయా ప్రవచనం ఎత్తి 70 సంవత్సరాలు ఇది పీడుభూమిగా ఉంటుంది ఈ శత్రువులకి మిమ్మల్ని అప్పచెప్తున్నానని యిర్మీయా ప్రవచించాడు ఆ ప్రవచనం అంట ఆయన చూడండి యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని దానియేలు గ్రహించుకున్నాడు కాబట్టి ఆయన వర్ధిల్లడానికి అవకాశాలు ఏర్పడింది మనము చాలాసార్లు పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటాం కానీ మనకు అర్థం కాదు అది గ్రహింపుగా ఉండాలి మనకి అది గ్రహింపుగా ఉండాలి మనం అది చదువుతూ కొంతమందికి చదువు అర్థం అవ్వట్లేదని మానేస్తారు
దేవుని ఆత్మ చేత రాయబడింది కనుక పరిశుద్ధ గ్రంథం ఎలా రాయబడిందండి మానవ నేచర్ని బట్టి కాదు కానీ పరిశుద్ధాత్మని చేత ప్రేరేపణ చేత రాయబడిందని పేతురు గారు తెలియజేశారు మన పరిశుద్ధాత్మను అడగాలి ఆయన మనకు తెలియజేస్తాడు అలాగని అర్థం అవ్వలేదని మనం మానేకూడదు అలాగే పరిశుద్ధ గ్రంథం మనం ఏదో చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు కనీసం మనం సంవత్సరానికి ఒకసారి అయినా బైబిల్ని మనం చదివాలి మనకు జ్ఞానముగా మనకు వర్తిల్లుతారు దానియేలు ఆ యొక్క విషయాన్ని కనుగొన్నాడు కాబట్టి మనకు అవకాశం ఉంది ఇలా మనకి ఎప్పుడో ఒకసారి వస్తున్నాం మీరు కంపల్సరీ చాలా మంది అంటారు నిద్ర పట్టట్లేదు అనుకుంటూ ఉంటారు చాలా మంది నిద్ర పట్టినప్పుడు బైబిల్ చదవండి 5 నిమిషాలు నిద్ర వస్తుంది చాలా మందికి ఒక ట్రిక్ అన్నమాట నేను అదే చేస్తాను ఏదన్నా విపరీతమైన ఆలోచన వచ్చేసినాయి అనుకోండి అందరికి తెలిసిన విషయమే కదా విపరీతమైన ఆలోచన వచ్చేసినాయి రేపు ఏదైనా ప్రయాణం ఉందనుకోండి నిద్ర పట్టదా రోజు అప్పుడు ఏం చేయాలంటే బైబిల్ తీసి 5 నిమిషాలు చదవండి సార్ మీకు మెడిసిన్ అది ఇంకా తర్వాత 3వ విషయంగా మనం వెళ్ళిపోవచ్చు సమయం లేదు కనుక ఈ యొక్క బైబిల్ విషయంలో మనం చూస్తే భారతదేశంలో ఎవరు అత్యధికంగా ప్రయాసపడ్డారంటే విలియం కీరీ గారు ప్రయాసపడ్డారు ఆయన యొక్క విషయాన్ని అంతా మనం తెలియజేయడానికి సమయం లేదు విలియం కీరీ గారి కోసం చాలామందికి తెలుసు ఆయన ఎక్కడో బ్రిటిష్ ప్రభుత్వం నుండి మనకి కోల్కతాకు వచ్చి ఆయన ప్రయాసపడి అనేక భాషల్లో ఆయన తర్జుమా చేయడం ఆయన విలియం కీరీ గారి కోసం చూసుకుంటే ఆయన బ్యాంక్ సిస్టమ్ తీసుకొచ్చాడు రైల్వే తీసుకొచ్చాడు మళ్ళీ స్త్రీలకి విద్యను తీసుకొచ్చాడు సతీ సహగమనం అంటే ఆడవాళ్ళు చనిపోయేటప్పుడు దాని వారిని కూడా మగవారు చనిపోయిన తర్వాత ఆడవాళ్ళని కూడా చంపేసేవారు హిందూ సాంప్రదాయాల్లో అది లేదు అయినా కానీ వారు చేసేవారు అలాగా ఇలా చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి చిన్నపిల్లల్ని గంగా నదిలోని వాటిలోని భరించేసేవారు ఆడవేసేసేవారు ఇలా చాలా మూఢనమ్మకాలను ఆయన తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడింది అనమాట ఎందుకు అంటే అనేక గ్రంథాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు భారతదేశంలో ఉన్న ఓన్లీ పరిశుద్ధ గ్రంథమే కాదు కానీ భారతాన్ని రామాయణాన్ని ఆయన తర్జుమా చేయించి తెలుగులోకి మార్పించారు అప్పుడు గ్రామం చాలామంది అనుకుంటారు క్రైస్తవులు భారతదేశానికి ఏదో నాశనం చేశారు అనుకుంటారు కానీ అభివృద్ధి చేశారు ఇంత గ్రంథం ద్వారానే దానికి అవకాశం ఏర్పడింది ఇంకా ఇంకొక 3వ విషయం ఏంటి అంటే మొదటిది అంటే ఆవరణం 2వది గ్రంథం 3వది నీతిగా నీతి కలిగి జీవించడం ద్వారా మనం వర్ధిల్లడానికి అవకాశాలు ఏర్పడతాయి చూడండి యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో నేను ముగిస్తున్నాను యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్తిల్లా చేయును దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ఏమంటూ ఉన్నాడు చూడండి ఆయన వర్ధిల్లడానికి యోబు ఎలాగా అంతలా వర్ధిల్లిపోయాడు ఆ ప్రాంతంలోని అని మనం చూసినప్పుడు ఆయన నీతిగా జీవించినట్లుగా మనకు కనిపిస్తుంది పవిత్రుడై యథార్థ హృదయముగా కనిపించినట్టు ఉన్నాయి మనం ఏది చూసినా పరిశుద్ధ గ్రంథంలో అది జరిగిందా లేదా అంటే ఆయన అన్నాడు కదా భూమి ఆకాశములన్నా గతించిపోతే కానీ నా మాట ఎంత మాత్రమో గతించి ఉన్నాడు ఆయన ఏ విధంగా అయితే తెలియజేశాడు ఆవరణములు వర్ధిల్లుదురు అన్నాడు అవ్వ హన్న వర్ధిల్లినట్టు మనం చూస్తున్నాం అలాగే గ్రంథాలను ధ్యానించడం వల్ల వర్ధిల్లుదురు అన్నాడు మనం చూసాం దాని ఏమి ఇంకా అనేక మందిని మన జీవితంలో మనం చూసాం అలాగా నీతిగా జీవించిన వర్ధిల్లుతారని అంటున్నాడు అని యోగ జీవితంలో మనం చూస్తున్నాం ఇంకా ముఖ్యమైన వ్యక్తి ఎవరని మనం చూసినట్లయితే ఆది కాండంలో 39వ అధ్యాయం 2వ వచనంలో నీతిగా జీవించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన 39:2 అని చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా పాత నిబంధనకు కనిపిస్తూ ఉన్నాడు యెహోవా యోసేపు నాకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఎంటను ఉండేను దేవునికి స్తోత్రం కలిగిన కనుక ఎంత కృప ఆయన జీవితంలో అద్భుతం చేసిందో చూడండి చాలా అద్భుతం కదా యోసేపు ఆయన అంటాడు కదా తన భార్య అంటే పరో యొక్క సైన్యాధిపతి యొక్క భార్య వచ్చి సైన్యాధిపతి భార్యకు వచ్చి నాతో చేయించు అంటే అక్కడ మనం వెళ్ళి చూసినట్లయితే సమయం లేదు దినదినమునంట ఆయన టెంప్టేషన్ చేసింది దినదినము అతను బలవంతం చేసింది కానీ ఆయన అంటాడు కదా ఈ యొక్క గృహానంతటిని నాకు అప్పచెప్పాడు కానీ నిన్ను మాత్రం నాకు అప్పచెప్పలేదని ఆయన నీతిగా జీవించి మరి నీతిగా జీవించిన ఆయన అప్పుడు ఏమయ్యాడు జైలుకి వెళ్ళిపోయాడు అప్పుడు జైలుకి వెళ్ళిపోయాడు నీతిగా జీవించినప్పుడు మనకు శ్రమ వస్తుంది ఈ దేవుని నమ్ముకోవడం వల్ల కొంతగా శ్రమ రావచ్చు కొంతగా బాధ రావచ్చు వేదన రావచ్చు అయితే పూర్తి చివరికి వచ్చినప్పుడు యోసేపు ఎలా వర్ధిల్లాడు ధనంలోనే కాదు ప్రధానమంత్రి అయిపోయి ఐగుప్తు దేశం ప్రధానమంత్రిగా అయిపోయాడు మనం ఒకటే ధనం ఒకటే కాదండి
మనం చూసిన విధంగా ముందు దేవుని ఆవరణంలో అనగా సహవాసంగా రావడానికి మీరు ప్రయత్నం చేయండి. సహవాసంగా వచ్చినప్పుడు పాపం మనం అంటుకోవద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు మనం పాపం ఎంటాడుతుంది. అవ్వ ఆదాములు కలిసి ఉన్నప్పుడు పాపం రాలేదు. అది అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను ప్రవేశించాడు. అలా మనం ఒంటరిగా ఉన్నప్పుడే పాపం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సహవాసం ఇలా మీటింగ్స్ ఉన్నప్పుడు కూడుకుంటా ఉన్నప్పుడు మనం సహవాసం వల్ల పాపాన్ని చేయించవచ్చు. ఇంకా ధర్మశాస్త్రాన్ని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండండి. ఇదేదో మత బుక్కు, ఇదేదో దైవ జనులకే సంబంధించింది అని కాదు. ఇది చాలా నాలెడ్జ్ఫుల్ అన్నమాట. ఈ బైబిల్లో ఉన్న నాలెడ్జ్ ఎక్కడ ప్రపంచంలో లేదు. మీరు చూడండి, చాలామంది ఇంకా సమయం లేదు కనుక నేను చెప్పట్లేదు. హెలికాప్టర్స్ కనిపెట్టారు, దీని ద్వారా గాలికి భూమికి సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం ఉన్నాయి. దయచేసి బైబిల్ గ్రంథం చదవండి. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే నీతిగా జీవించడం ద్వారా ఏసేపు జీవించాడు, యోగు కూడా జీవించాడు. యోగు కూడా కష్టాలు వచ్చినాయి, తర్వాత వర్ధిల్లాడు. ఏసేపు కూడా కష్టాలు వచ్చినాయి, తర్వాత వర్ధిల్లాడు. మన జీవితాలలో కూడా వర్తిల్లాలి అంటే ఈ మూడు కంపల్సరీగా సన్నిధికి సహవాసంగా రండి, బైబిల్ చదువుకుంటూ ఉండండి, అవి నీతిగా జీవించడానికి ట్రై చేయండి. ఇవి ఎప్పుడైతే జీవిస్తామో మన పరిశుద్ధ జీవితం ఇంక్రీజ్ అవ్వడానికి, ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి.